యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక అద్భుతమైన సందేశాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం అంత్య దినాలలో సంఘము యొక్క పాత్ర. అంత్య దినాలలో సంఘము యొక్క పాత్ర అనే అద్భుతమైన సందేశాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో నుండి నేర్చుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, ఈ అంశంలో మూడు సంగతులను మనం నేర్చుకోబోతున్నాం. అవేవనగా అంత్యదినాలు అనగా ఏవి, సంఘము అనగా ఏది, ఈ అంత్య దినములలో సంఘము యొక్క పాత్ర ఏమిటి, అంత్యదినాలు అనగా ఏవి, సంఘం అనగా ఏది, అంత్య దినాలలో సంఘము యొక్క పాత్ర ఏమిటి, ఈ విషయాలను మనం పరిశుద్ధ గ్రంథములో నుండి నేర్చుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, మొదటిగా అంత్య దినాలు ఏవి. ఈరోజు క్రైస్తవ సమాజంలో అంత్య దినాలను గురించిన అవగాహన చాలామందికి లేదు. ఏవి అంత్య దినాలు, అంత్య దినాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయో ఈరోజు క్రైస్తవ్యంలో ఎంతోమందికి సరిగా తెలియదు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో అంత్య దినాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయో దేవుడు వ్రాయించాడు, కానీ ఒక సరి అయిన అవగాహన లేకుండా ఈరోజు మనుషులు మాట్లాడుతూ ఉన్నారు. మనుషులు అంత్య దినాలని వేటిని గురించి చెప్పుకుంటున్నారంటే, ప్రజల మధ్యన జరగకూడని సంగతులు ఏవైనా జరిగినప్పుడు, ప్రజల మధ్యన భయంకరమైన ప్రమాదాలు సంభవిస్తున్నప్పుడు, అలాగే ప్రపంచంలో విపత్తులు సంభవిస్తున్నప్పుడు మనం అంత్య దినాల్లో ఉన్నామండి అని మాట్లాడుతున్నారు. అంటే ఇలాంటివి జరిగినప్పుడే అంత్య దినాలు గుర్తొస్తున్నాయి ఈరోజు క్రైస్తవులకు. మరి ఇంతకీ అంత్య దినాలు ఏవి, అవి ఎప్పుడు ఆరంభమయ్యాయి అనేది మనం లేఖనాల్లో నుండి చూడాలి. ఎవరు ఏది చెప్పినా మనము వాళ్ళ మాట వినడం కాదు, కానీ లేఖనాల్లో దేవుడు ఏది చెప్పాడో దాన్ని మనం చూసుకోవాలి. మార్కు సువార్త 4:24 యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనకు కనిపిస్తుంది. మార్కు సువార్త 4:24 మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడండి. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడ చూడాలి? బైబిల్ గ్రంథంలో చూడాలి. అంత్య దినాలను గురించి మాట్లాడినా, ఏ విషయాలను గురించి మాట్లాడినా, అవి బైబిల్లో అలా ఉన్నాయా లేదా అని చూసుకోవలసినటువంటి బాధ్యత మనకుంది. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఈరోజు అంత్య దినాలను గురించి ఎవరు ఏది చెప్పినా లేఖనాలు ఉన్నదాన్ని మనం చూసి నమ్మాలి. ఇంతకు అంత్య దినాలు ఎప్పుడు ఆరంభమయ్యాయి, ఈ విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో నుండి చూద్దాం. యాకూబు గారు మాట్లాడుతున్నారు, ఆది కాండము 49:1 చూద్దాం. ఆది కాండము 49:1 యాకోబు గారు మాట్లాడిన మాటలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. యాకోబు గారు తాను మరణిస్తానని తెలుసుకున్నప్పుడు తన పిల్లలను తన యొద్దకు పిలిపించుకొని వారితో చెప్పిన మాటలండివి. ఒకసారి చూద్దాం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేస్తాను అంటున్నాడండి. అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను నేను మీకు తెలియజేస్తాను. ఇక్కడ యాకోబు గారు తాను మరణిస్తానని తెలుసుకున్నప్పుడు
తన పిల్లలందరినీ కూడా పిలిపించుకున్నాడండి. అంటే తన మరణకాలము సమీపమైందని, ఈ లోకాన్ని నేను విడిచిపెట్టే దినాలు వచ్చాయని తెలుసుకున్నటువంటి యాకోబు గారు తన మరణానికి ముందు తన పిల్లలైన వారందరినీ కూడా తన యద్దకు పిలిపించుకొని వారితో ఇలా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు, వారందరూ వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, మీరందరూ కూడా కూడిరండి, అంత్యదినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేస్తాను అంటున్నాడు. ఎప్పుడు జరిగేవి చెప్తాడట, అంత్యదినములలో జరగబోయే వాటిని నేను మీకు తెలియచేస్తాను, మీరందరూ కూడి నా యొద్దకు రండి అని తన పిల్లలకు పిలుపునిచ్చాడండి. ఇందుకు మనకిక్కడ ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే, యాకోబు గారు భూమి మీద ఉన్న దినాలు అంత్యదినాలు కాదు. అవి అంత్యదినాలు కాదు కనుకనే అంత్యదినములలో మీకు సంభవింపబోయే సంగతులు మీకు తెలియజేస్తాను అంటున్నాడు. అంత్యదినాలలో జరగబోయేది తెలియజేస్తాను అంటున్నాడంటే ఆయన ఉన్న దినాలు అంత్యదినాలు కాదు. మనకు తేలికగా అర్థమవుతుంది, యాకోబు గారు భూమి మీద ఉన్న కాలం అంత్యకాలం కాదు, అవి అంత్యదినములు కాదు. మరొక మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే దానియేలు ప్రవక్త చెప్పినటువంటి మాటలు. దానియేలు గ్రంథము 2:28 చూద్దాం ప్రియులారా. దానియేలు గ్రంథము 2:28 మనం చూడగలిగితే, అయితే మర్మములను బయలుపరచుగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు, అంత్యదినముల యందు కలగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరుకు తెలియజేశెను. ప్రియమైన దేవుని పిల్లలారా, దానియేలు గారు నెబుకద్నెజరుతో మాట్లాడుతున్నాడు. నెబుకద్నెజర్ ఎవరు? ప్రపంచాన్ని పాలించిన సామ్రాజ్యాలలో మొదటి సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం. ఆ బబులోను సామ్రాజ్యానికి చక్రవర్తి రాజు నెబుకద్నెజరు. నెబుకద్నెజరు గారు ఒకరోజు తన పడక మీదకు వెళ్ళి భవిష్యత్తులో ఏమి సంభవించబోతుంది అని ఆలోచిస్తున్నాడట. ఆ సమయంలో దేవుడు భవిష్యత్తులో సంభవింపబోయే సంగతులను నెబుకద్నెజరుకు తెలియజేయటం కోసం కలలో ఒక ప్రతిమను ఆయనకు చూపించడం జరిగింది. నెబుకద్నెజరు ఆ ప్రతిమను చూసిన తర్వాత కంగారు పడి ఏం సంభవింపబోతుంది, ఏం జరగబోతుంది భవిష్యత్తులో, అది నాకెవరు చెప్పగలరు, అసలు ఈ ప్రతిమేమిటి, ఈ ప్రతిమ వెనకున్న భావమేమిటి ఎవరు చెప్పగలరు అని ఆలోచించిన ఆయన తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానులుగా పిలువబడే వారిని, కల్దీయులను, జ్యోతిష్కులను, గారడి విద్య గల వారిని ఎందరినో పిలిపించి తన కలను గూర్చి చెప్పాడు. కానీ దాని భావాన్ని చెప్పగలిగిన వారు ఎవరు కూడా లేరు. ఆ సమయంలో దానియేలు అని ఒక వ్యక్తి మన ప్రాంతంలో ఉన్నాడన్న సంగతి రాజుకు తెలిసింది. ఆ దానియేలును పిలిపించుకొని అడుగుతున్నాడు, అయ్యా మరి నాకు ఇలా కలొచ్చింది, దాని భావం ఏంటో మీరు చెప్పగలరా అన్నప్పుడు దానియేలు గారు అంటున్నారు, కలల భావాన్ని చెప్పగలిగే సామర్థ్యం నాకు లేదు, కానీ మర్మములను బయలుపరచగల శక్తిమంతుడైన ఆయన ఒక ఆయన పరలోకమందున్నాడు, ఆయన దేవుడు, ఆయన మాత్రమే మర్మములను బయలుపరచగలడు, ఆయన నాకు ఏదైతే చెప్పాడో దానిని నేను మీకు తెలియజేస్తాను అంటున్నాడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే అంత్యదినములలో జరగబోవు దానిని అన్నాడండి. అంత్యదినములలో జరగబోవు దానిని రాజగు నెబుకద్నెజరునకు తెలియచేశాడు. అంత్యదినాలలో జరగబోయేదట. రాజుగారు భవిష్యత్తులో ఏమి సంభవింపబోతుంది, ఈ ప్రపంచాన్ని ఎవరు పాలిస్తారు అని ఆలోచన చేస్తూ ఆయన పడుకున్నాడట. కలలో జరగబోయేదాన్ని దేవుడు చూపించాడు. అంత్యదినములలో జరగబోయేదానిని, ఆ మాట చూడండి, అంత్యదినములలో జరగబోవు దానిని దేవుడు రాజగు నెబుకద్నెజరుకు తెలియచేశాడు ఈ ప్రతిమ ద్వారా అంటున్నాడు. ఇంతకీ ఏమండి, దానియేలు గారు
ఇంతకీ దానియేలు గారు భూమి మీద ఉన్న కాలం అంత్యకాలం కాదు. అవి అంత్య దినాలు కాదు. నెబుకద్నెజరు పరిపాలన చేస్తున్నప్పుడు ఆ దినాలు అంత్య దినాలు కాదండి. అదే అంటున్నాడు దానియేలు గారు, అంత్య దినములలో జరగబోయే దానిని రాజుకు నీకు ఆయన తెలియజేశాడు. అంటే ఆయన దానియేలు గారు భూమి మీద ఉన్న దినాలు అంత్య దినాలు కావన్నమాట. యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన సంగతులు చూద్దాం. యోవేలు గ్రంథము చూడండి, బైబిల్ చూడండి. యోవేలు గ్రంథము 2:28 చూద్దాం ప్రియులారా. యోవేలు గ్రంథము 2:28 చూస్తే ఇక్కడ కూడా అంత్య దినములలో జరగబోయే దానిని యోవేలు ప్రవక్త తెలియజేస్తున్నాడు. చదువమ్మా. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కొమ్మరించుదును అంటున్నాడండి. ఇంతకీ ఆ దినములలో అంటున్నాడు. ఏ దినాల గురించి మాట్లాడుతున్నాడు యోవేలు ప్రవక్త అంటే అంత్య దినాలలో జరగబోయే దాని గురించి చెప్తున్నాడండి. అంత్య దినములలో దేవుడు తన పిల్లలైన వారి మీద ఏం చేయబోతున్నాడట? తన ఆత్మను కొమ్మరించబోతున్నాడు. సర్వజనుల మీద నా ఆత్మను నేను కొమ్మరిస్తాను, మీ కుమారులు కలలు కంటారు, మీ యవనులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు అని యోవేలు ప్రవక్త అంత్య దినాలలో జరగబోయేదాన్ని తెలియజేస్తున్నాడండి. యోవేలు ప్రవక్త మాట్లాడుతున్నది ఏ దినాల గురించి? అంత్య దినములను గురించి. అంటే యోవేలు గారు కూడా భూమి మీద ఉన్న కాలం అది అంత్యకాలం కాదు, అవి అంత్య దినాలు కాదు అని మనకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు మనం యాకోబు గారు చెప్పిన మాటలు చూసాం, దానియేలు గారు చెప్పిన మాటలు చూసాం, యోవేలు ప్రవక్త చెప్పిన మాటలు కూడా చూసాం. ఏమండి, ఇక్కడ యాకోబు గారు ఉన్న దినాలు కానీ, దానియేలు గారు భూమి మీద ఉన్న దినాలు కానీ, యోవేలు గారు భూమి మీద ఉన్న దినాలు కానీ అవి అంత్య దినాలు కావు. అంత్య దినాలు అనేవి రాబోతున్నాయి, ఆ దినములలో సంభవింపబోయేదానని దేవుడు మీకు తెలియజేస్తున్నాడని ఇక్కడ ప్రవక్తలు మాట్లాడుతున్నారు, యాకోబు గారు కూడా మాట్లాడుతున్నారు. అంత్య దినాలలో దేవుడు ఏం చేస్తాడట? తన ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాడట. మరి అది ఇప్పుడు నెరవేరింది, అసలు ఈ ప్రవచనం నెరవేరిందా అని మనం ఆలోచిస్తే దాని నెరవేర్పు మనకు బైబిల్లో కనిపిస్తుంది. అపోస్తులుల కార్యముల గ్రంథము 2:16 నుండి మనము చూడగలిగితే యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచన నెరవేర్పు మనకు అక్కడ కనిపిస్తుందండి. అపోస్తుల కార్యాలు 2:16 నుండి యూదులతో పేతురు గారు మాట్లాడుతూ యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. అదేంటంటే అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని ఆయన చెప్పాడు కదా. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనాలు చెబుతారు, మీ యవనులకు దర్శనములు కలుగుతాయి, మీ వృద్ధులు కలలు కంటారు అని ఒకనాడు యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడే, అది నెరవేరింది అంటున్నాడండి. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ఆ ప్రవచనం ఎప్పుడు నెరవేరిందంటే ఏమండి, పెంతెకొస్తు అను పండుగ దినమున. అపోస్తలులు భూమి మీద ఉన్న కాలంలో పెంతెకొస్తు అను పండుగ దినం వచ్చిందండి. యేసుక్రీస్తు వారు భూమి మీద నుండి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలులు దేవుని పరిచర్యలో కొనసాగుతున్న కాలంలో పెంతెకొస్తు అను పండుగ దినమున పరిశుద్ధాత్మతో అపోస్తలులైన వారు నింపబడిన వారై, పరిశుద్ధాత్మను పొందుకున్న వారై వాళ్ళు అన్య భాషలతో వాక్యాన్ని మాట్లాడడం మనం అక్కడ చూస్తాం. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయి వీళ్ళేంటి మన భాషలతో వాక్యం చెప్తున్నారు, ఎలా సాధ్యమైంది, వీళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారు అని అనుకుంటున్నారు.
కొందరైతే వీళ్ళేదో మద్యపానాన్ని సేవించుంటారు అందుకే ఇలా మాట్లాడుతున్నారని వాళ్ళ మనసుల్లో అనుకుంటున్నప్పుడు పేతురు గారు చెప్తున్నారు, మేమేం మత్తులం కాదు, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనం నెరవేరింది. యోవేలు గారు ఏం చెప్పారు? అంత్య దినములలో నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తానని దేవుడు చెప్పిన మాటను ప్రవక్త చెప్పలేదా? యోవేలు గారు చెప్పినటువంటి ఆ ప్రవచనం ఈరోజు నెరవేరింది అని పేతురు గారు మాట్లాడుతున్నారు. ఇంతకీ అంత్య దినాలేవి? అపోస్తలులు భూమి మీద పరిచర్య చేస్తున్న ఆ దినాలు ఏవి? అంత్య దినాలు. అవి అంత్య దినాలండి. ఇంతకు అంత్య దినాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, అవి ఎప్పుడు ఆరంభమయ్యాయి అని మనం లేఖనాల్లోకి వెళ్ళి చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1-2 ఈ అంత్య దినాల గురించి వ్రాయబడిందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1-2 పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాటలాడెను అని వ్రాయబడింది. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే పౌలు గారు అంటున్నాడు, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు అన్నమాట. అండర్లైన్ చేయండి, ఈ దినముల అంతమందు. దినముల అంతము అన్న అంత్య దినములన్న అర్థం ఒకటేనండి. ఇక్కడ మాటలు పదాలు వేరుగా కనిపిస్తున్నా దీని వెనకున్న భావం ఒకటే. దినముల అంతము అన్నాడు, దినముల అంతము అన్న అంత్య దినములన్న ఒకటే అర్థం. అంటే చివరి దినాలు, ముగింపు దినాలు అని అర్థం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న దినాలు, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండి దేవుని మాటలు చెప్పాడే, ఆ దినాలు ఏ దినాలని చెప్తున్నాడు? అంత్య దినములు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా దేవుడు మనతో మాట్లాడెను. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో ఎన్నో సంగతులు, దేవుని సంగతులు చెప్పాడు కదండి. ఆయన భూమి మీద ఉన్న కాలం ఏ కాలం అని చెప్పబడింది? అంత్య దినములు. దినముల అంతమందు తన కుమారుని ద్వారా దేవుడు మనతో మాట్లాడెను. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్న కాలం అంత్యకాలమేనండి. ఇంతకీ అంత్య దినాలు అనేవి ఎప్పుడు ఆరంభమయ్యాయి, ఎవరితో ఆరంభమయ్యాయి అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు రావడంతోనే అంత్య దినాలు ఆరంభమయ్యాయి. ఆయన అంత్య దినాల్లోనే వచ్చాడు. అంటే ఆయన రాకతోనే అంత్య దినాలు ఏమయ్యాయి? ఆరంభమయ్యాయి. ఒకసారి పేతురు 1 బైబిల్లో చూద్దాం. పేతురు 1:20-21 చూడగలిగితే అక్కడ పేతురు గారి మాటలు మనకు కనిపిస్తున్నాయి. పేతురు 1:20 ఆయన అనగా యేసుక్రీస్తు జగత్తు పునాది వేయబడక మునుపే నియమించబడెను గాని తనను మృతులలో నుండి లేపిన తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడట. కడవరి కాలములు అన్నాడండి. ఇక్కడ కడవరి కాలం అంటే చివరి దినాలు, అంత్య దినాలు. కడవరి దినాలన్నా అంత్య దినాలన్నా దినముల అంతమన్నా అర్థం ఒకటే. యేసుక్రీస్తును దేవుడు పంపాలనుకున్నది ఎప్పుడు? జగత్తు పునాది వేయబడకముందే. జగత్తు పునాది వేయబడకమునిపే పంపాలనుకున్న దేవుడు కడవరి కాలంలో ఆయనని ఈ లోకానికి పంపాడట. కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు ఈ భూమి మీద, ఈ భూమి మీదకు వచ్చాడు. ఆయన రాకతోనే ఈ భూమి మీద అంత్య దినాలనేవి ప్రారంభమయ్యాయి. మరి ఆయన వచ్చి ఇప్పటికి 2000 అవుతుంది. కానీ ఈ మధ్య కాలంలో మనుషులు అక్కడక్కడ జరుగుతున్న ప్రమాదాలు, భయంకరమైన సంఘటనలను చూచి
అంత్యదినాల్లో ఉన్నామండి అంటున్నారు. ఏదో అంత్యదినాలు ఇప్పుడే ఆరంభమైనట్టుగా. అంత్యదినాలు ఎప్పుడు ఆరంభమయ్యాయంటే యేసుక్రీస్తు రాకతోనే అంత్యదినాలు ఆరంభమయ్యాయని లేఖనాలను బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం. యాకోబు గారు ఉన్న దినాలు అంత్యదినాలు కాదు, దానియేలు గారు భూమి మీద ఉన్న కాలం అంత్యదినాలు కాదు, యోవేలు ప్రవక్త భూమి మీద పనిచేసిన కాలం కూడా అంత్యదినాలు కాదు. కానీ యేసుక్రీస్తు వారు రాకతోనే అంత్యదినాలు ఆరంభమయ్యాయి. అపోస్తలులు కూడా అంత్యదినాలలోనే మరి యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనాల గురించి మాట్లాడారు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనం నెరవేరింది, అంత్యదినాలలో నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తానని దేవుడు చెప్పాడు కదా, అదే జరిగింది, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదని యూదులతో పేతురు గారు మాట్లాడారు. మనకి ఒక విషయం అర్థమైంది, అంత్యదినాలు ఏవో. ఇప్పుడు మనం ఉన్నది అంత్యదినాలే. అవి ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఎప్పుడు ఆరంభమయ్యాయి అంటే యేసుక్రీస్తు రాకతోనే అంత్యదినాలు ఆరంభమయ్యాయి. మరి ఎప్పటి వరకు ఉంటాయి ఇవి అంటే, మరలా యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చేంతవరకు ఇవన్నీ కూడా ఏ దినాలు? అంత్యదినాలు. ఇవి చివరి దినాలు. చివరి దినాలలో, కడవరి కాలంలో మనమంతా ఉన్నామని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. మంచిది, అంత్యదినాల గురించి తెలుసుకున్నాం. మరి సంఘం అనగా ఏమి? అంత్యదినములలో సంఘము యొక్క పాత్ర మన పాఠం అదే. సంఘం అంటే ఏది? దేవుని సంఘం అంటే ఎవరు? ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే, ప్రజల మధ్యన సమాజంలో ఎన్నో సంఘాలు ఉన్నాయండి. ఈరోజు సంఘాలుగా కొన్ని పిలువబడుతున్నాయి. కొంతమంది రిక్షా కార్మికుల సంఘం అట. ఆ రిక్షా నడిపే వాళ్ళందరూ కూడా ఏకమై ఒక సంఘాన్ని పెట్టుకున్నారు, అది రిక్షా కార్మికుల సంఘము. చేనేత కార్మికుల సంఘం, చేనేత వృత్తిని కలిగిన వాళ్ళంతా ఒక సంఘముగా కూడుకుంటున్నారు, అది చేనేత కార్మికుల సంఘం. భవన నిర్మాణ కార్మికుల సంఘం అని మనం చూస్తున్నాం. అంటే భవనాన్ని నిర్మాణం చేసే వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నదే ఆ సంఘం. ఇంకా మనం చూస్తే కళ్ళు గీత కార్మికుల సంఘం అట. అంటే ఆ పనిలో ఉన్న వాళ్ళందరూ కూడా సంఘముగా కూడుకున్నారు, ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. డ్వాక్రా మహిళల సంఘం. ఈ రీతిగా మనం చూస్తే సమాజంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. మరి దేవుని సంఘం అంటే ఎవరు? ఎవరిని సంఘం అని బైబిల్ చెప్పింది? ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:2 దేవుని సంఘం అంటే ఎవరో అక్కడ వ్రాయబడింది. ప్రియులారా, కొరింథీయులకు రాసిన 1:2 కొంచెం గట్టిగా చదవండి. కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అంటున్నాడండి. ఇక్కడ ఏమన్నాడండి? కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అన్నాడండి. దేవుని సంఘం అంటే అదేదో అనుకుంటామని దానికి వివరణ ఇస్తున్నాడండి. అనగా అన్నాడు, దేవుని సంఘం అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు అన్నాడండి. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు ఎవరైతే యేసుక్రీస్తు మాటలు విని మారు మనసు పొంది క్రీస్తు రక్తంలో తమ పాపాలను కడుగుకుంటారో, బాప్తిస్మం తీసుకుంటారో, వారేనండి సంఘం. యేసు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడిన వారే ఆ దేవుని సంఘం. పరిశుద్ధులే దేవుని సంఘముగా చెప్పబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, లోకంలో ఉన్న వాళ్ళంతా సంఘం కాదు, లోకములో నుండి ప్రత్యేకించబడిన వారు, క్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధులుగా మార్చబడిన వారే దేవుని సంఘము. ఇంకా ఈ సంఘానికి పేరేంటి? ఇది క్రీస్తు సంఘం. ఎందుకంటే క్రీస్తు ద్వారా ఏర్పాటు చేయబడినది. అందుకే నా సంఘము అని ప్రభువు మాట్లాడతాడు. పేతురుతో మాట్లాడుతూ ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. సంఘం ఎవరిదట? యేసుక్రీస్తుది. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. అంతేకాదు బైబిల్లో మనం చూస్తే విలువ పెట్టి
కొన్నాడు ఆయన ఈ సంఘాన్ని. విలువ పెట్టి కొనబడిన వారు సంఘం అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము నుండి మనం చూడగలిగితే అక్కడ పౌలు గారు చెప్తున్నాడండి సంఘాన్ని గురించి మాట్లాడుతూ మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. మీరు మీ సొత్తుకారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి అంటున్నాడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా అని చెబుతూ కిందంటాడు, మీరు మీ సొత్తుకారు, మీరు విలువ పెట్టి కొనబడినవారు. సంఘములోకి వచ్చిన వారంతా ఎవరట? విలువ పెట్టి కొనబడినవారు. ఇంతకీ సంఘములో ఉన్న వారి కోసం ఆయన పెట్టిన విలువ ఏంటి అంటే ఆయన అమూల్యమైన రక్తం. అమూల్యమైన రక్తం ద్వారా మనందరినీ కొన్నాడటండి క్రీస్తు. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనం వరకు చూస్తే యేసుక్రీస్తు వారు మనల్ని ఏ విధంగా కొన్నాడో అక్కడ చక్కగా వివరించబడిందండి. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని, పరలోకములో ఉన్న దేవుని కుడి చేతిలో ఒక గ్రంథం ఉందట, దానిని విప్పటానికి, దానిని చూడడానికి, దాన్ని చదవటానికి, ఆ ముద్రలు తీయటానికి ఎవరికి యోగ్యత లేనప్పుడు యోహాను గారు ఏడుస్తుంటే యోహానుతో దేవదూత అన్నాడు, ఆ పెద్దలలో ఉన్న ఆయన అన్నాడు, నీవు ఎడవద్దయ్యా, ఒక ఆయన ఆ గ్రంథాన్ని తీసుకుని దాని ముద్రలు విప్పుటకు ఆయన యోగ్యత సాధించాడు, అర్హుడు అని చెబుతూ యేసుక్రీస్తు వారి విషయంలో మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ పెద్దలలో ఒకడు, ఆ పెద్దలలో ఒకడు అంటున్నాడు యేసుక్రీస్తు వారితో, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధించబడిన వాడవై, నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను ఏం చేశాడు ఆయన? కొన్నాడట. దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి అంటున్నాడండి. నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి జనములోనూ ప్రతి ప్రజలోనూ దేవుని కొరకు మనుషులను ఏం చేశావు? కొన్నావు. ఏం పెట్టి కొన్నాడట? రక్తమిచ్చి, నీ రక్తమిచ్చి కొన్నావు, మా దేవునికి వారిని ఒక రాజ్యముగా చేసితివి. సంఘం అంటే ఎవరండి? యేసుక్రీస్తు రక్తం ద్వారా కొనబడినవారు, యేసు రక్తం ద్వారా కడుగబడినవారు, పరిశుద్ధులైన వారే దేవుని సంఘం. పరిశుద్ధులైన వారే దేవుని సంఘం. పరిశుద్ధులుగా వండుటకు పిలువబడిన వారు దేవుని సంఘం అంటే. ఇప్పటికి మనకు రెండు విషయాలు అర్థమయ్యాయి. అంత్య దినాలు ఏవో అర్థమయ్యాయి, దేవుని సంఘం ఏదో అర్థమైంది. ఇంతకీ అంత్య దినములలో సంఘము యొక్క పాత్ర ఏమిటి? ఈ అంత్య దినాలలో సంఘము ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో కొన్ని విషయాలు మనం పరిశుద్ధ గ్రంథముల నుండి చూద్దాం. ప్రియులారా, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక అంత్య దినములలో సంఘము యొక్క పాత్రను మనం చూద్దాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలను చూద్దాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి, శీఘ్రముగా నీ యొద్దకు వస్తున్నని నిరీక్షించుచున్నాను. శీఘ్రముగా నీ యొద్దకు వస్తున్నని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములోని జనులు ఏ విధముగా ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నేను మీకు వ్రాయుచున్నాను. సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అన్నాడండి. ఇక్కడ అంత్య దినములలో సంఘము యొక్క పాత్రను దేవుడు తెలియజేశాడు.
పౌలు గారి ద్వారా. పౌలు గారు అంటున్నాడు తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ, తొందరగా నీ యొద్దకు రావాలనుకుంటున్నాను, శీఘ్రముగా అంటే వెంటనే త్వరపడి రావాలనుకుంటున్నాను, ఎందుకంటే జీవము గల దేవుని సంఘములోని జనులు ఈ కాలంలో ఉన్నవారు ఎలా ప్రవర్తించాలో ఎలా నడుచుకోవాలో అది నీకు తెలియవలనని నేను కోరుతున్నాను అంటున్నాడండి. సంఘములో ఉన్నవారు ఎలా నడుచుకోవాలో తిమోతికి ఎందుకు తెలియాలి? ఒకసారి ఆలోచించండి, తిమోతికి ఎందుకు తెలియాలంటే తిమోతి సంఘాన్ని నడిపిస్తున్న దైవజనుడు. సంఘం ఎలా నడుచుకోవాలో, సంఘం ఈ కాలంలో ఎలా బ్రతకాలో ముందు ఎవరికి తెలియాలి? దైవజనుడికి తెలియాలి. దైవజనుడికి తెలిస్తే సంఘానికి చెప్తాడు మనం ఇలా నడుచుకోవాలి ఈ కాలంలోనని. కనుక దైవజనుడుగా ముందు నీకు తెలియాలని నేను తొందరగా వచ్చి విషయాలన్నీ కూడా నీకు తెలియజేయాలనుకుంటున్నాను. అయినా ఆలస్యం జరుగుతుంది కనుక నీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఆ సంఘము అనగా క్రీస్తు రక్తం ద్వారా కొనబడిన ఆ సంఘము ఎలా ఉండాలంటే సత్యమునకు స్తంభముగా ఉండాలి, సత్యానికి ఆధారంగా ఉండాలి. సంఘము యొక్క పాత్ర ఏంటండి? ఈ సత్యానికి స్తంభాలుగా ఉండాలట, సత్యానికి ఆధారంగా ఉండాలట. చూశారండి, ఈరోజు మనం సత్యవాక్యాన్ని వింటున్నాం, ప్రకటిస్తున్నాం. ఈ సత్యానికి స్తంభాలుగా దేవుని పిల్లలే ఉండాలని దేవుడు కోరుతున్నాడండి. ఏమండి, ఎవరైతే సత్యం కోసం ఆరాట పడతారో, సత్యం కొరకు ఆరాట పడేవాళ్ళు కష్టపడేవాళ్ళు ఉన్నంతకాలం సత్యం భూమి మీద ఉంటుందండి. అలాంటి వారు లేనప్పుడు సత్యం ఏమవుతుందంటే సమాధి అవుతుంది. కాబట్టి సత్యం అన్నది మనమున్న కాలంలో సమాధి కాకుండా ఉండడానికి మనం ఎలా ఉండాలట, సత్యానికి స్తంభాలుగా ఉండాలట. స్తంభము అంటే ఇంగ్లీష్లో మనం పిల్లర్ అంటాం. ఒక ఇల్లంతా కూడా ఆ పిల్లర్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. పిల్లర్లే ఇంటికి ఆధారం. పిల్లరు స్థిరంగా లేదనుకోండి, బలంగా లేదనుకోండి, ఇల్లంతా కూడా ఏదో ఒకరోజు కుప్పగూలిపోతుంది. అలాగే మనము స్తంభాలుగా లేకపోతే ఈ సత్యము మనమున్న కాలంలోనే సమాధి అయిపోతుంది. కాబట్టి సత్యం అన్నది సమాధి అవ్వకుండా సత్యానికి స్తంభాలుగాను సత్యానికి ఆధారంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సత్యం అనగా వాక్యం. యేసుక్రీస్తు వారు పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన మాట మనకు కనిపిస్తుంది 17:17లో, యోహాను 17:17లో చదవద్దులేండి. సత్యమందు వారిని ప్రతిష్ఠత చేయుము, నీ వాక్యమే సత్యము అన్నాడండి. అంటే మనమున్న కాలంలో ఏమండి, నిజంగా ఈ వాక్యాన్ని చరవేగంగా సమాజంలోకి తీసుకువెళ్ళాలి. ఈ సత్యాన్ని, ఈ వాక్యాన్ని మనం ప్రకటింపచేయాలి. ఈ సత్యము సమాధి కాకుండా మనమే జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకప్పుడు ప్రారంభ శతాబ్దంలో ఈ సత్యానికి స్తంభాలుగా నిలిచిన వారు ఉన్నారండి. ఎవరో వాళ్ళు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2:8-9 గలతీయులకు రాసిన పత్రిక 2:8-9 చూస్తే సత్యానికి స్తంభాలుగా నిలిచిన వారు మనకు అక్కడ కనిపిస్తారు. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడనగుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన దేవుడే అన్యజనులకు అపోస్తలుడుగా ఉండుటకు నాకును సామర్థ్యమును కలుగజేసినని వారు గ్రహించినప్పుడు, ఇక్కడ చూడండి, స్తంభములుగా ఎంచబడిన యాకోబు. మొదటి శతాబ్దంలో ఏమంటే సత్యానికి స్తంభాలండి వీళ్ళు. సత్యానికి స్తంభాలుగా నిలిచింది ఎవరు? ఎవరెవరటండి చదవండి. యాకోబు, కేఫా, యోహాను అనువారు. ఎవరెవరండి? యాకోబు, కేఫా అంటే పేతురు, తర్వాత యోహాను గారు. వీరు మొదటి శతాబ్దంలో సత్యానికి స్తంభాలండి. ఈ సత్యవాక్యాన్ని సమాజంలోనికి తీసుకుపోవడానికి ప్రయాసపడిన వారు, పాటుపడిన వారు, ఆరాటపడిన వారు. ఎన్ని కష్టాలు వచ్చినా సత్యాన్ని వాళ్ళు ప్రకటిస్తూనే వెళ్ళారండి. వాళ్ళున్నంతకాలం సత్యము భూమి మీద నిలిచింది, సత్యము అనేక ప్రాంతాలకు ఏమండి వ్యాపించింది. మనమున్న ఈ కాలంలో సత్యం వ్యాపించాలంటే మనమే ప్రయాసపడాలి వాళ్ళలాగా.
ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని పట్టించుకోలేదండి. యూదులైన వారు మీ ప్రాణాలు తీస్తామని అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా, మీరు మమ్మల్ని ఏం చేసినా పర్వాలేదు, మేము మాత్రం వాక్యం ప్రకటించుకుంటూ వెళతాం, మేము కన్న వాటిని మేము విన్న వాటిని చెప్పకుండా ఉండలేము అన్నారండి. సత్యానికి స్తంభాలు ఎవరు? అపోస్తలులు. ఇక్కడ మనం చూస్తున్నాం యాకోబు, కేప, యోహాను అనేవారు సత్యమునకు స్తంభాలు. మరి ఈరోజు మనమే సత్యానికి స్తంభాలుగా ఉండాలి. మనం సత్యం విషయంలో నిర్లక్ష్యం చేశామనుకోండి, ఈ వాక్యాన్ని ప్రకటించడంలో, ఈ వాక్యాన్ని ప్రజల మధ్యకు తీసుకుపోవడంలో, వాక్యాన్ని అనేక మందికి చెప్పటంలో మనం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో ఈ సత్యం ఏమవుతుంది? సమాధి అయిపోతుంది. మన కళ్ళ ముందే అది సమాధి అయిపోతుంది. కనుక సత్యానికి మనమంతా స్తంభాలుగా ఉండాలి. ఆడపిల్లలకు జన్మనిచ్చిన దేవుడు వాళ్ళు కూడా ఎలా ఉండాలో బైబిల్లో చెప్పాడండి. 144వ కీర్తన 12వ వచనంలో వ్రాయబడిన మాట మన అందరికీ తెలుసు. 144వ కీర్తన 12వ వచనంలో దావీదు గారు చెప్పిన మాటలండి. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరుకై చెక్కబడిన మూల కంభముల వలె ఉన్నారు అన్నాడు. మా కుమార్తెలు ఎలా ఉన్నారని చెప్పాడండి? నగరుకై చెక్కబడిన మూల కంభములు. కంభము అంటే స్తంభం. ఏమండి, ఆడపిల్లలు కూడా స్త్రీలు కూడా ఎలా ఉండాలి? సంఘానికి స్తంభాలుగా ఉండాలి. నగరుకై చెక్కబడిన మూల కంభములు. ఆ నగరు ఏదో కాదు, ఆ పట్టణం ఏదో కాదు, సంఘమే ఆ నగరం, సంఘమే ఆ పట్టణం. సంఘానికి స్త్రీలు కూడా ఎలా ఉండాలని కోరుతున్నాడు ఆయన? స్తంభాలుగా ఉండాలి. నిజంగా ఈరోజు ఏ సంఘంలో చూసినా స్త్రీలే ఎక్కువ మంది ఉంటారండి. త్వరగా వాక్యానికి ఆకర్షితులు అవుతారు, త్వరగా దేవుని సన్నిధికి వస్తారు, మంచి మనసుతో అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈరోజు ఎక్కడ చూసినా సంఘాలలో సేవకు ఆధారంగా నిలుస్తున్న వాళ్ళు స్త్రీలేనండి. స్త్రీలు లేకపోతే సంఘాలే ఉండవేమో అనిపిస్తుంది. ఎక్కువ మంది ఈరోజు సంఘాలలో స్త్రీలు కనిపిస్తున్నారు, పురుషులు తక్కువగా కనిపిస్తున్నారు. ఒక సభ జరుగుతున్నా, ఒక సువార్త కూడిక జరుగుతున్నా స్త్రీలేనండి. మరి అక్కడ అన్ని కార్యక్రమాల్లో కనిపిస్తుంటారు. వంటలు వండే చోట, వడ్డించే చోట, కడిగే చోట, అన్ని ఏర్పాట్లు చేసే చోట, అనేక మందిని తీసుకురావడంలో కూడా స్త్రీలే ఈరోజు ముందున్నారు. దేవుని మాటలు 10 మందికి చెప్పడంలో కూడా వాళ్ళే ముందున్నారు. మరి మనం కూడా అలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సత్యమునకు మనమంతా ఎలా ఉండాలి? స్తంభాలుగా. యాకోబు, కేఫ, యోహాను వీళ్ళంతా సత్యానికి స్తంభాలుగా ఎలా నిలిచారో ఈరోజు మనము కూడా ఆ విధంగానే సత్యానికి మనం స్తంభాలుగా నిలవాలని దేవుడు కోరుతున్నాడు. అంత్య దినములలో సంఘము యొక్క పాత్ర ఇది. మరొక మాట మనం బైబిల్లో చూడగలిగితే, ఈ అంత్య దినాలలో దేవుని పిల్లలమైన మనం ఎలాంటి పాత్ర భూమి మీద పోషించాలో చెప్తున్నాడు ఎఫేసియులకు రాసిన పత్రిక. ఎఫేసియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దామండి. ఎఫేసియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము నుండి, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఈ మాటలు మనం శ్రద్ధగా ఆలోచించగలిగితే పౌలు గారు ఎఫేసి పట్టణములో ఉన్న సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ మీరు సమాధానమును బంధము చేత అన్నాడండి 1వ వచనంలో. సంఘమా, మీరు ఎలాంటి పాత్ర పోషించాలంటే ఈ భూమి మీద సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు
ఐక్యమును మీరు కాపాడుకొనుట యందు ముందు మీరు శ్రద్ధ కలిగి ఉండాలి. ఆత్మ కలిగించే ఐక్యత అంటే సంఘములో ఉన్న వాళ్ళంతా క్రీస్తు రక్తం ద్వారా కడుగబడిన వారంతా క్రీస్తు రక్తం ద్వారా కొనబడిన వారంతా ఎలా ఉండాలి? ఐక్యంగా ఉండాలి. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలట. మనం ఐక్యంగా ఉంటేనే మన మధ్య సమాధానం ఉంటుంది కదా. ఐక్యత లేనప్పుడు సమాధానం ఎలా ఉంటుంది చెప్పండి, ఆలోచించండి. సమాధానం లేదంటే ఒకరితో ఒకరికి సరైన సంబంధం లేదు. అప్పుడప్పుడు భార్యాభర్తలకు కుటుంబంలో సమాధానం ఉండదు. ఏమండి, అలాగే దేవుని సంఘములో ఉన్నవాళ్ళు అలాగనే ఉండాలని దేవుడు కోరుకోవట్లేదండి. సంఘములో ఉన్నవారు అలా ఉండాలని కోరుకోవడం లేదు. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునుట యందు ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి ఉండాలి. అందరం కలిసి ఉండాలని దేవుడు కోరుతున్నాడండి. మరి ఈరోజు సంఘములో ఉన్న వాళ్ళంతా సంఘానికి అంటుకట్టబడి కలిసి ఉంటున్నారా అంటే ఎవరికి వారి యమునా తీరన్నట్టు ఎవరికి వారుగా విడిపోతున్నారండి. అందరూ దేవుని వాక్యాన్ని చెప్పేవాళ్ళే, కానీ దేవుని మాటను పాటించే వాళ్ళే మనకు కనిపించరు. మీరు ఐక్యంగా ఉండండి, కలిసి ఉండండి అని చెప్తున్నాడండి. ఒక్కటిగా ఉండాలని చెప్తున్నాడండి. ఆ ఒక్కటిగా ఉండాలని చెప్పడానికి ఎన్నిసార్లు ఒక్కటే ఒక్కటే అనే పదాన్ని ప్రయోగించాడు చూడండి. అక్కడ శరీరం ఒక్కటే అంటున్నాడు, ఆత్మయు ఒక్కటే అంటున్నాడు, అలాగే ఒక్కటే నిరీక్షణ మనం కలిగి ఉన్నామంటున్నాడు. విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని, ఒక్కటే 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 అని ఇన్నిసార్లు ఎందుకు చెప్పాడు అంటే దేవుని పిల్లలమైన మనం, సంఘంలో ఉన్న మనం అందరం ఒక్కటిగా ఉండాలని, ఒక్కటిగా కలిసి ఉండాలని. బైబిల్ గ్రంథంలో ఒక మాట మనందరికీ తెలుసు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అన్నాడండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించటం ఎంత మేలని ఎందుకు అన్నాడో తెలుసా? పాత నిబంధనలో కీర్తన గ్రంథంలో ఉన్న సందర్భం అండి అది. ఆ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే దేవుని పిల్లలైన ఇశ్రాయేలీల మధ్యన ఏమి లేదు, ఐక్యత లేదు. 12 గోత్రాలు వాళ్ళు విడిపోయారు కదండి, 10 గోత్రాలు ఒక ప్రక్కకి, 2 గోత్రాలు ఇంకొక ప్రక్కకి. 10 గోత్రాలు ఇశ్రాయేలీలని, 2 గోత్రాలు యూదులని పిలువబడ్డారు. ఐక్యత లేరు, ఐక్యత కలిగి లేరు, వాళ్ళు కలిసి లేరండి, వాళ్ళు విడిపోయారు, వేరైపోయారు. అందుకే అంటున్నాడు సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, అది ఎంత మనోహరం, అది దేవునికి ఎలా ఉంటుంది, అది దేవునికి ఎలా ఉంటుంది అని చెప్పాడంటే 133 కీర్తనలో అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా దిగజారిన తన అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలమును పోలి ఉన్నది అన్నాడండి. అహరోను గారు దేవుని కోసం అభిషేకించబడిన రోజు దేవుడికి ఎంత ఆనందం కలిగిందో, సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తే అంత ఆనందం ఉంటుందటండి. అహరోను ఎవరండి, దేవునికి యాజకుడుగా ప్రతిష్ఠించబడ్డాడు, అభిషేకించబడ్డాడు. ఆ రోజు అభిషేకించడానికి అభిషేక తైలాన్ని పోశారట. ఆ రోజు దేవుడికి ఎంత ఆనందం అండి, నా కొరకు ఒక యాజకుడు, ఒక సేవకుడు ప్రత్యేకించబడ్డాడు, అభిషేకించబడ్డాడన్న ఆనందం అండి దేవుడికి. మళ్ళీ అంత ఆనందం మళ్ళీ దేవుడికి ఎప్పుడు కలుగుతుందండి, సహోదరులు ఐక్యత కలిగి ఉన్నప్పుడు. అక్కడ ఏముంటుందని చెప్పాడు తెలుసా, శాశ్వత జీవం ఉంటుందన్నాడు. దేవుని ఆశీర్వాదం అక్కడే ఉంటుందన్నాడు. సహోదరులు కలిసి ఉన్న చోట ఏముంటుంది, శాశ్వత జీవము, అక్కడే దేవుని ఆశీర్వాదం. ఆశీర్వదించబడిన వాళ్ళే కదండి పరలోకానికి వెళ్ళేది. ఇక్కడ ఐక్యంగా కలిసి లేనప్పుడు పరలోకం ఎలా వెళతాం? ఇక్కడ ఎవరైతే కలిసి ఉంటారో వాళ్ళకే పరలోకం ఇస్తాడు దేవుడు. ఇక్కడే కలిసి ఉండినప్పుడు అక్కడ ఎలా కలిసి ఉంటాం పరలోకంలో? అందుకే అక్కడే శాశ్వత జీవం ఉంటుంది, అక్కడే ఆశీర్వాదం కూడా ఉంటుందని చెప్పాడు. మరి ఐక్యత కలిగి ఉండకపోతే ఆశీర్వాదం ఉండదా, శాశ్వత జీవం వాళ్ళకు ఉండదా? ఉండదని అర్థం చేసుకోవాలి మనం. కనుక ఎవరికి వారుగా వేరైపోవడం కాదు, ఈ సత్యంలోనికి వచ్చిన మనం అందరం కూడా మరణం వరకు మన జీవితకాలం అంతా కూడా సంఘంతోనే మనం కలిసి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ ఐక్యతను ఏం చేయాలట,
కాపాడుకొనుటలో శ్రద్ధ కలిగిన వారమై బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. అంత్యదినములలో సంఘము యొక్క పాత్ర రెండు విషయాలు చెప్పాను. అంత్యదినాల్లో సంఘం యొక్క పాత్ర ఏంటి? సత్యానికి మనమే స్తంభాలుగా, సత్యానికి మనమే ఆధారంగా ఉండాలి ఈ దినాలలో. తర్వాత ఈ దినాలలో అంత్యదినాల్లో ఉంటున్న మనం అందరం కలిసి ఐక్యంగా ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. ఎవరిలోనైనా సమాధానం లేదనుకోండి, ఏమండి వేరవ్వాలని ఆలోచనలు వచ్చాయనుకోండి, మళ్ళీ వాళ్ళని మనం ఏం చేయాలి? వాక్యంతో సమాధానపరచాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురు అని ఉంది. మన తండ్రికి మనకు సమాధానం లేకుండా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? సిలువలో తన రక్తాన్ని చిందించి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి మనలను తండ్రితో ఏం చేశాడు? సమాధానపరిచాడు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులని అనబడతారు. సహోదరుల మధ్య ఏదైనా దూరం ఏర్పడినప్పుడు మరలా దేవుని వాక్యం చెప్పి వాళ్ళని సంఘంతో సమాధానపరచాలి, కానీ వారు వేరైపోయే విధంగా మనం ఎప్పుడు కూడా ప్రేరేపించకూడదు. అలా మనం కలిసి ఉండేటట్టుగా ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో, వాళ్ళని సంఘంతో ఎప్పుడైతే మనం కలుపుతామో, మనం అప్పుడే దేవుని పిల్లలమండి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. మంచిది, ఈ అంత్యదినాల్లో మనం అందరం కలిసి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇకపోతే మరొక మాట చెప్పాడండి పౌలు గారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అంత్యదినాలలో ఉన్న మనం ఇంకా ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడో చూడండి. ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వచనం. అటువలే సంఘమా, మీరెవరంటే క్రీస్తు యొక్క శరీరం. మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై మీరున్నారు. మనమంట ఏమంటే, మనం క్రీస్తు సంఘమైన మనం క్రీస్తు శరీరమై ఉండి ఆ శరీరములో వేరు వేరు అవయవములమై ఉన్నాము. చదువమ్మా. మరియు దేవుడు సంఘములో ఏమండి, శరీరములో అవయవాలకు ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఎలా ఉంటుందో, సంఘములో కూడా దేవుడు రకరకాల పనులు దేవుడు తన పిల్లలకి ఇచ్చాడు. ఏమన్నాడు అక్కడ ముందు మాటమ్మ? అది ఆ మాట, దేవుని సంఘములో మొదట దేవుడు కొందరిని అపోస్తులుగా ఏర్పాటు చేశాడట, కొంతమందిని ప్రవక్తులుగా ఏర్పాటు చేశాడట, కొందరిని బోధకులుగా ఏర్పాటు చేశాడు, అటుపిమట కొందరిని అద్భుతాలు చేసేవాళ్ళగా ఏర్పాటు చేశాడట, కొందరిని స్వస్థపరుచు కృపావరములు కలిగిన వారుగా చేశాడట, కొందరిని ఉపకారములు చేసేవారుగా చేశాడట అండి, కొందరిని ప్రభుత్వములు చేసేవారినిగా ఏర్పాటు చేశాడట, కొందరిని నానా భాషలు మాట్లాడు వారినిగా ఉండేటట్లుగా ఆయన సిద్ధపరిచాడట. ఏమండి అంటే అందరికీ ఒకే పని ఉందా? అందరికీ ఒకే పని లేదు. సంఘంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పనినిచ్చాడు. కొందరికి ఒక పని, ఇంకొందరికి ఇంకొక పని, రకరకాల పనులు దేవుడు తన సంఘంలో తన పిల్లలకు అప్పగించాడు. ఒక మాట మీకు చెప్తాను, మన శరీరంలో అవయవాలు ఉన్నాయి కదండి, అవయవాలన్నీ ఒకే పని కలిగి లేవు. మన దేహంలో ఉన్న అవయవాలు ఏంటి? కన్నులు, అవేం చేయాలి? చూడాలి. చెవులు, అవేం చేయాలి? వినాలి. అలాగే నోరు, మాట్లాడాలి. చేతులు, ఇదిగో మన జీవగ్రంథాన్ని చేత పట్టుకోవాలి. మన పాదములతో సువార్తను ప్రకటించడానికి మనం వెళ్ళాలి. మన దేహంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఉందండి. అన్ని అవయవాలకు ఒకే పని లేదు. కంటికి ఒక పని, చెవికి ఒక పని, నోటికి ఒక పని, చేతులకు ఒక పని, పాదములకు ఒక పని, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని, అన్ని అవయవాలకు ఒకే పని లేదు. ఆ విధంగానే సంఘములో ఉన్న వారందరికీ దేవుడు పనినిచ్చాడు. అందరికీ ఒకే విధమైన పని కాదు. చాలామంది అనుకుంటారు దేవుని పని అనగానే వేదిక మీద ఉండి వాక్యం చెప్పడమే అనుకుంటారు. మరి అందరూ వాక్యమే చెప్తే పబ్లిసిటీ ఎవరు చేస్తారండి? ఒక సభ జరుగుతున్నప్పుడు అందరూ వాక్యం చెప్పాలనుకుంటే మరి ఆ సభ కొరకు ఏర్పాట్లు ఎవరు చేస్తారు? పాంప్లెట్లు ఎవరు పంచాలి, పోస్టర్లు ఎవరు వేయాలి, ఏమంటే జనాలను ఎవరు పిలవాలి, వంటలు ఎవరు చేయాలి,
వడ్డించేదెవరు, అక్కడ ఏర్పాట్లన్నీ సభలో చూసేదెవరు, ఇవన్నీ చేయాలి కదండి. ఎవరి సామర్థ్యం కొద్ది వాళ్లకు పని ఉంటుంది. ఇంతకీ ఈ మాటల ద్వారా దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, అంత్యదినాలలో ఉన్న నా పిల్లలైన మీరు నా పనులు చేయాలి. సంఘములో మీకు రకరకాల పనులు ఉన్నాయి, మీరు ఏ పని చేయగలరో మీరే ఆలోచించుకోండి. దేవుడు మనందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత్ ఇచ్చాడండి. కొందరు చక్కగా ప్రార్థన చేస్తారు, కొంతమంది చక్కగా పాడగలుగుతారు, కొంతమంది చక్కగా వాక్యాన్ని చదువుతారు, కొంతమంది చక్కగా వాక్యాన్ని చెప్పగలుగుతారు, ఇంకొంతమంది చక్కగా సువార్తను ప్రకటిస్తారు, ఇంకొంతమంది చక్కగా దేవుని సన్నిధికి నడిపించగలుగుతారు, కొంతమంది చక్కగా వండుతారు, కొంతమంది చక్కగా పరిచర్య చేయగలుగుతారు, కొంతమంది ఉపకారం చేస్తారు, కొంతమంది సహాయ సహకారాలు అందిస్తారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని దేవుడు నియమించాడన్నమాట. ఈ పనులన్నీ చేస్తేనే కదండి సంఘాలు ఇంకా డెవలప్ అయ్యేది, సువార్త ఇంకా ప్రజల మధ్యకు వెళ్ళేది. అందరం కలిసి పనిచేస్తేనేనండి. చాలామంది అనుకుంటారు దేవుని పని అనగానే ఆ సేవకులు చేసేది అనుకుంటారు. మనందరికీ పనులు ఇవ్వబడ్డాయి. మనం ఎవరో తెలుసా? దేవుని గుణాతిశయములను ప్రచురపరచటానికి ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు మనమంతా. ఆయన గుణాతిశయములను ప్రచురపరచటంలో నువ్వేం చేయగలవో ఆ పని చేయాలి. కాబట్టి అంత్యదినాలలో సంఘం యొక్క పాత్ర ఏంటంటే, సంఘములో ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పని కలిగి ఉండాలి. కొన్ని కొన్ని సంఘాలు మనం చూస్తుంటామండి, వాళ్ళు వస్తారు వెళ్ళిపోతారు కానీ దేవుని పని మాత్రం చేయరు. వాళ్ళు దేవుని పని చేయాలని ఆలోచన కూడా ఉండదు. మేము వచ్చాము, పాట పాడాము, వాక్య విన్నాము, ప్రార్థన చేయించుకున్నాము, ఆశీర్వాదం కూడా తీసుకున్నాము, ఏదో చిన్న కానుక ఇచ్చాము, మేము వెళ్ళిపోయాము, ఆరాధన అయిపోయింది అనుకుంటున్నారు. బాధ్యత కలిగి దేవుని పని చేయరండి చాలామంది. సంఘాలకు మాత్రం ఎంతోమంది వస్తుంటారు కానీ పని మాత్రం అందరూ చేయరు. నేను ఒక మాట మీకు తెలియజేస్తానండి. ఒక ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది ఉన్నప్పుడు ఒక్కళ్ళే పనిచేస్తుంటే ఆ కుటుంబంలో ఎన్ని కొరతలు ఉంటాయి చెప్పండి. ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో పని చేయగలిగిన వాళ్ళైతే అసలు ఆ కుటుంబానికి కొరతలేముంటాయి. ఎవరి సామర్థ్యం కొద్ది వాళ్ళు పని చేయాలి. సంఘము దేవుని కుటుంబం అని మీరు అనుకుంటే, ఈ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా పని చేయగలిగి ఉంటే అసలు కొరతలేముంటాయి చెప్పండి. సంఘంలో దేవుని యొక్క వాక్యం ప్రజల మధ్యకు చరవేగంతో వెళ్ళిపోతుంది. అనేక మంది ఆ దేవుని వాక్యాన్ని వినగలుగుతారు మనమందరం పనిచేసేవాళ్ళమైతే. కనుక సంఘము విస్తరించాలి అంటే మనమందరం కూడా బాధ్యత కలిగి పనిచేసేవాళ్ళుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకొక మాట చూపిస్తాను, అంత్య దినములలో సంఘము యొక్క పాత్ర. హెబ్రీలకు రాసిన పత్రిక 13:17 త్వర త్వరగా చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13:17 మనం జాగ్రత్తగా చూసి ఆలోచించగలిగితే అక్కడ అద్భుతమైన మాటలు రాయబడ్డాయండి. మీపైన సంఘమా, మీపైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు ఎలా చేయకూడదు ఆ పని? దుఃఖముతో వారు ఆ పని చేయకూడదు. దుఃఖముతో వారు ఆ పని చేసిన ఎడల మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. కనుక వారు దుఃఖముతో కాక ఆనందముతో ఆ పని చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. అంత్య దినములలో సంఘము యొక్క పాత్ర అండి ఇది. మీ పైనున్న నాయకులు ఎలా పనిచేస్తున్నారని చెప్తున్నాడండి. దేవునికి లెక్క అప్పజెప్పవలసిన వారులాగా మీ ఆత్మలను కాయుచున్నప్పుడు మీరేం చేయాలంటే, వాళ్ళు దుఃఖముతో దేవుని సేవ చేసేటట్లుగా మీరు నడుచుకోకూడదు. వారు దుఃఖముతో కాక ఆనందముతో మీకు సేవ చేయనట్లుగా వారి మాట విని మీరు వారి మాటకు ఏం చేయాలి? లోబడండి అన్నాడండి. లోబడడం అంటే ఏంటండి? దేవుని సేవకుని మాట వినడం. ఈరోజు సంఘాల్లో చూస్తానండి, దేవుని సేవకుల మాటలు వినేటట్టుగా లేరండి. ఎదురు చెప్పేవాళ్ళుగా మారిపోయారు, వ్యతిరేకించేవాళ్ళుగా మారిపోయారు, రకరకాల సాకులు చెప్పి తప్పించుకుపోయేవాళ్ళుగా ఈరోజు తయారైపోయారు. అంత్య దినములలో చూసారా సంఘములో ఉన్న వాళ్ళు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు? ఏమండి, ఎదురు చెప్పేవాళ్ళుగా కాదు, సత్యవాక్యాన్ని దేవుని సేవకుడు
సంఘానికి బోధిస్తున్నప్పుడు సంఘమంతా కూడా అతనికి లోబడే విధంగా ఉండాలి. ఒక సేవకుడు ఆనందంతో పరిచర్య ఎప్పుడు చేయగలుగుతాడండి? సంఘము ఆయన మాట వింటున్నప్పుడు, సంఘము ఆయన మాటకు విధేయులవుతున్నప్పుడు సంఘాన్ని నడిపించడంలో ఆయనకి ఎంతో ఆనందం, సంతోషం. అందరూ వ్యతిరేకించేవాళ్ళు అనుకోండి, ఆ సంఘాన్ని ఎలా కాయగలడు అతను? ఆ సంఘాన్ని ముందుకు ఎలా నడిపించగలడు చెప్పండి? బాధ్యత కలిగిన వారుగా లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను వాళ్ళు ఏం చేస్తున్నారు? కాయుచున్నారు. దేవునికి లెక్క చెప్పాలి కాబట్టి మీరు వారిని బాధ పెట్టకండి. బాధతో వాళ్ళు సేవ చేసేటట్లుగా మీరు ప్రవర్తించకండి. బాధతో సేవ చేసేటట్లుగా మీరు వ్యవహరించకండి. ఆనందముతో వాళ్ళు సేవ చేయాలి. కాబట్టి మీరు వారి మాట విని వారికి లోబడి ఉండండి. చూసారా మనం ఎన్ని మాటలు చూసాం? సంఘము అంత్యదినాలు ఎలా ఉండాలి? సత్యానికి స్తంభాలుగా ఉండాలి. ఇంకా ఎలా ఉండాలి? సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా సహోదరులు, ఐక్యత కలిగి నడుచుకోవాలి, సమాధానంగా ముందుకు వెళ్ళాలి. తర్వాత మనం చూసాం శరీరములో ఉన్న అవయవాలకు వేరువేరు పనులు ఎలా ఉన్నాయో క్రీస్తు సంఘములో ఉన్న మనందరికీ, మనమంతా అవయవాలం, మనందరికీ పని ఉన్నది. ఎవరి సామర్థ్యం కొలది వాళ్ళు ఆ దేవుని పని చేయాలని పౌలు గారు ఆ కొరింతి సంఘానికి తెలియజేస్తున్నాడు. అలాగే హెబ్రి పత్రికలు మనం ఏం చూసాం? పైనున్న నాయకులకు లోబడి ఉండాలి సంఘం. ఈ అంత్య దినాలలో లోబడి ఉండాలి. మరొక మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3 ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. సంఘము ఈ దినాలలో ఎలా ఉండాలో వ్రాయబడిన మాటలు మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3 అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. ఏమండి, పౌలు గారు సువార్త కార్యక్రమాలు జరిగిస్తుంటే, దేవుని సేవ జరిగిస్తుంటే ఎంతోమంది స్త్రీలు ఏం చేశారంట? సహకారం ఇచ్చారట. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ నాతో కూడా సువార్త పనిలో, ఏ పనిలోనండి? సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి మీరు సహాయం చేయాలని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి. సంఘం ఏం చేసింది ఆ రోజుల్లో? ఏమండి, పౌలు గారు ఉన్న కాలం అంత్యదినాలేనా? అంత్యదినాల్లోనే సంఘం ఏం చేసిందంటే దేవుని సేవ చేస్తున్న ఆ గొప్ప సేవకునికి సహాయ సహకారాలు అందించింది. సహకారం ఏంటండి? సహకారం. సంఘం ఈ దినాలలో సహకారం ఇస్తేనే సేవకులు సేవా కార్యక్రమాల్లో ముందుకు వెళతారు, దేవుని పరిచర్య ఇంకా ఉన్నతంగా కొనసాగుతుంది. పౌలు గారు ఎన్నో సంఘాలు కట్టాడు, ఎన్నో ప్రాంతాల్లో సువార్త ప్రకటించాడంటే కారణం అనేక మంది సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఉన్నారు. ఈరోజు మేము కూడా అనేక ప్రాంతాలకు వెళుతున్నామంటే సంఘంలో మంచి మనసున్న పిల్లలు మాకు సహాయ సహకారాలు అందించబట్టేనండి. మేము ఒక్కళ్ళుగా ఏం చేయగలం? సేవకులు ఒక్కళ్ళే ఏం చేయగలుగుతారు చెప్పండి? వెనక సహాయ సహకారాలు ఉండాలి. యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద ఉన్న కాలంలో ఎంతోమంది స్త్రీలు ఆయనకు ఉపచారం చేసిన వాళ్ళుగా మనకి కనిపిస్తారు. మగ్ధలేని మరియ, యోహన్న, సుసన్న, ఏమని ఎంతోమంది స్త్రీలు యేసుక్రీస్తును వెంబడిస్తూ ఆయనకు సహాయ సహకారాలు అందించారు, ఆయనకు ఉపచారం చేశారు. కనుక ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించగలిగాడు. పౌలు గారు కూడా ఉన్నతమైన సేవ జరిగించాడంటే వెనకెవరున్నారు? సహకారులు ఉన్నారు. ఈ అంత్య దినాలలో దేవుని సేవకు మనము సహకారులుగా ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. అంత్య దినాల్లో మన పాత్ర ఏంటి? సేవకు మనం సహకారులుగా ఉండాలి, సహాయ సహకారాలు అందించగలగాలి. ఎన్ని మంచి మాటలు చూసామండి. సత్యానికి స్తంభాలుగా ఉండాలి, అలాగే సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి, సంఘములో ఉన్న వారంతా దేవుని పని కలిగి ఉండాలి, సంఘాన్ని నడిపిస్తున్న సేవకులకు లోబడి ఉండాలి, వాళ్ళు ఆనందంగా సేవ చేసేటట్లుగా ప్రవర్తించాలి. అంతేకాదు, దేవుని సేవ ఉన్నతంగా జరగాలంటే సంఘము సహకారాన్ని ఇవ్వగలగాలి.
అంత్య దినములలో సంఘము యొక్క పాత్ర ఇది. కనుక ఈ మాటలు విన్న మనం ఈ మాటల ప్రకారంగా నడుచుకుంటూ రాబోయే రోజుల్లో దేవుని పనికి సహకరిద్దాం. ఇంకా ఈ యొక్క పరిచర్య అనేక ప్రాంతాలకు వెళ్ళినట్లుగా మనం ప్రయాసపడదాం.